మనకి మంచి ఎంటర్టైన్మెంట్ని అందించే ఓ సినిమా బయటికి రావాలి అంటే ఎన్నో కసరత్తులు చేస్తే కానీ అలాంటి సినిమా మనం చూడలేము. ఒక్కో సినిమాలో ఓ కథకి తగ్గట్టుగా పాత్రల రూపకల్పన, అందుకు తగ్గట్టుగా నటీనటుల ఎంపిక, ఇలా అన్ని సమపాళల్లో సరిగ్గా కూర్చాల్సి ఉంటుంది. ఒక్కో సీన్ని పండించడానికి ఎన్నో హంగులు రంగులు ఆర్భాటాలు చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి పాత్రల్ని చూస్తూ ఉంటే ఇలా కూడా ఉంటారా, ఇలా కూడా పాత్రల రూపకల్పన చేయొచ్చా అని అనిపిస్తూ ఉంటుంది. అందులోనూ మరీ ముఖ్యంగా ఇక సినిమాల్లో హీరో పాత్ర ఎంతో ముఖ్యం. హీరో పాత్ర ఎంత ముఖ్యమో అంతే ధీటుగా విలన్ పాత్ర కూడా చాలా కీలకం. విలనిజం పండించడం అనేది కూడా ఓ కళే అని చెప్పాలి. హీరోలోని అసలైన హీరోయిజాన్ని బయటికి తీసే పాత్రే విలన్. అలా కరడుగట్టిన విలన్ పాత్రలో నటించిన ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు. ఒక్కోసారి సినిమాలోని ఆ విలన్ క్యారెక్టర్ని చూసి బయట కనిపిస్తే కొట్టాలి తిట్టాలి అన్నంత ఉక్రోషం ఆవేశం మనకి వస్తూ ఉంటాయి. అలా మనల్ని మనమే మర్చిపోయే విధంగా విలనిజంతో ఆకట్టుకున్న టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ విలన్ గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇతన్ని చూడగానే నిజంగానే కొట్టేయాలనిపిస్తూ ఉంటుంది. అలా క్రూరమైన విలనిజంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విలన్గా గుర్తింపు సంపాదించుకున్నాడు. మరి ఇంతకీ ఆ విలన్ ఎవరో కాదండి, మహేష్ ఆనంద్. నిజంగానే ఈ పేరు చెప్పగానే మనందరికీ అనిపించుంటుంది కదా, ఓహో ఈ విలనా, అబ్బో నిజంగానే విలనిజానికే పెట్టింది పేరు అని అనుకుంటాము. చూడడానికి భారీ ఖాయంతో మనిషి కూడా అలాగే ఉంటాడు. అలాంటి మహేష్ ఆనంద్ బాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్గా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించి స్టార్ విలన్గా ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇక 1989లో మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన లంకేశ్వరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఓ మంచి విలన్ దొరికినట్లు అయింది. మహేష్ ఆనంద్ ఊరు ముంబై. ఇతడు చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలు పడుతూ పెరిగాడు. ఇక బ్లాక్ బెల్ట్ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకొని సొంతంగా ఓ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ను పెట్టి నడుపుతున్నాడు. అలాంటి రోజుల్లోనే ఒక సినిమా ప్రొడ్యూసర్ తన కొడుక్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని మహేష్ ఆనంద్ స్కూల్కి రావడం, అక్కడ ఉన్న మహేష్ ఆనంద్ని చూసి ఇతడు సినిమాల్లో బాగా పనికి వస్తాడు అని ఆ విధంగా సినిమా రంగం వైపు తీసుకురావడం జరిగింది. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ ఆనంద్ స్టార్ హీరోస్తో కలిసి ఎన్నో సినిమాల్లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించి ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇక అలా మన తెలుగు చిత్రసీమ రంగంలోకి కూడా అడుగుపెట్టి మెగాస్టార్ చిరంజీవి గారికి ధీటైన విలన్గా లంకేశ్వరుడు, ఎస్పీ పరశురాం, అల్లుడా మజాకా వంటి సినిమాల్లో నటించాడు. ఇక ఆ తర్వాత ఘరానా బుల్లోడు, ఆటో డ్రైవర్, బాలు, నెంబర్ వన్, ఇలా ఎన్నో సినిమాల్లో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్గా మంచి గుర్తింపు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో విలన్గా దాదాపు 300కి పైగా సినిమాలలో నటించాడు. ఓ సాధారణ వ్యక్తిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ ఆనంద్ గారు ఊహించని రీతిలో సినీ కెరియర్లో ఎంతో గొప్ప స్థానాన్ని అందుకున్నాడు అతి తక్కువ సమయంలోనే. పైగా వరుస సినిమా ఆఫర్లతో కోట్లకు పైగా డబ్బును కూడా గటించాడు. ప్రొఫెషనల్ లైఫ్లో ఎంతో మంచి గుర్తింపు ఉన్న ఇతడు వ్యక్తిగత జీవితంలో మాత్రం అన్నీ కష్టాలే అని చెప్పాలి. మహేష్ ఆనంద్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు వింటే మనందరం నోరెళ్లబెట్టవలసిందే. ఇతడు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. మొదట మిస్ ఇండియా ఇంటర్నేషనల్ అయిన ఎరికా అనే ఆవిడని పెళ్లి చేసుకుని కొన్నాళ్ల తర్వాత మనస్పర్ధలతో ఓ కొడుకు పుట్టిన తర్వాత ఆవిడతో విడిపోయాడు. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ రీనా రాయ్ సిస్టర్ అయిన భార్కా రాయ్ని పెళ్లి చేసుకుని ఆవిడతో కూడా విడిపోవడం జరిగింది. అలా ఒకటే రెండు పెళ్లిళ్లతో ఆగకుండా మహేష్ ఆనంద్ 5 పెళ్లిళ్లు చేసుకున్నాడు. పెళ్లి మీద పెళ్లిళ్లు చేసుకున్న ఈ విలన్ ఏ భార్యతోనూ చివరి వరకు కలిసి ఉండలేదు. ఇతడికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. అలా ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి విలన్గా గుర్తింపు, ఎంతో డబ్బు సంపాదించుకునే ఈయన కట్ చేస్తే చివరి రోజుల్లో ఎవరూ లేకుండా ఒంటరివాడై అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని తాను కొనుక్కున్న అపార్ట్మెంట్లో ఒంటరిగా కాలాన్ని వెళ్లదీశాడు. సంపాదించిన డబ్బు, కోట్ల ఆస్తులు అన్నీ పోగొట్టుకుని చివరికి తినడానికి తిండి కూడా సరిగ్గా లేని సమయంలో దుర్భరమైన జీవితాన్ని గడిపాడు. చివరి రోజుల్లో ఎలాగైనా ఒకసారి తన కొడుకును చూడాలి, తన కొడుకుని ఒకసారి దగ్గరకు తీసుకోవాలి అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన బాధని వ్యక్తపరిచాడు. ఆ విధంగా 57 వయసులో ఇతడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంత దురదృష్టం అంటే అతడు పోయిన 2 రోజుల వరకు కూడా అతడు పోయిన సంగతి ఎవరికీ తెలియకపోవడం. అలా మొత్తానికి సినిమా రంగానికి చెందిన ఓ నటుడు ఇలాంటి జీవితాన్ని వెళ్లబుచ్చాడా అంటూ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం
అందరినీ బాధకి గురి చేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.